మహిళలపై నటుడు చలపతిరావు చేసిన వ్యాఖ్యలకు ఎట్టకేలకు పులిస్టాప్ పడినట్టే. ఆయన క్షమాపణలు చెప్పడం ఇది ముమ్మాటికి తప్పని, ఇటువంటి పొరపాట్లు మళ్లీ రాకుండా చర్యలు తీసుకుంటామని మూవీ అసోసియేషన్ కూడా తెలిపింది. ఇంతవరకు బాగానే ఉంది. ఆడియో ఫంక్షన్ విషయానికి వద్దాం. అక్కడ చలపతిరావుని యాంకర్ అడిగిన ప్రశ్న ఏంటి, ఫంక్షన్ లో టాపిక్ అంతా అమ్మాయిలు మనశాంతికి హానికరం మీద సాగిందేని అంటున్నారు అభిమానులు. ఆడియో ఫంక్షన్ విషయానికి కాసేపు పక్కన పెడితే బుల్లితెర సోల మాటేంటి, అందులో వచ్చే డబుల్ మీనింగ్ సంగతేంటి, వాటిని కూడా కంట్రోల్ చేస్తారా, చలపతిరావు చేసిన వ్యాఖ్యలపై ఇంత రభస చేస్తే మరి కామెడీ షోల పేరుతో జరిగేది ఏమిటి, ఇలాంటి షోలకు యాంకర్లు జడ్జులుగా మహిళలు వ్యవహరించడం లేదా, ఇది తప్పు కాదా అంటూ సోషల్ మీడియాలో ఓ సెక్షన్ ఆఫ్ వర్గం ప్రశ్నిస్తుంది. ఈ షోల పేరుతో అభిమానులకు ఇస్తున్న మెసేజ్ ఏంటి అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేస్తుంది. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.